hi everyone good morning to one and all this is bhajan Assistant professor mechanical engineering. today we will be discussing the unit is mechanical working of metal this is the unit 8 last class we will be discussing the sheet metal works and the students will be completed in this class new unit will be started this unit name is mechanical working of mechanical working of metal first of all in this class we will discussing the introduction of the mechanical working on metal and hard metals in this class uh, we will discussing the these two topics first of all what is the definition of the mechanical working of metal first of all इकान चूसते दिश द टुडे क्लास सिलबस इंट्रडक्शन आफ द मेका वर्किंग आफ मेटल अंड हर्किंग मेटल दिस्ज दु क्लास सिलबस फस्ट आफ आफ द मेका मेकानिकल वर्किंग आफ मेटल मेकानिकल वर्किंग आर् मेटल वर्किंग आर् मेटल फॉर्मिंग प्रोसेस मेकानिक वर्किंग आफ ए मेटल అంటే ఏంటంటే ఏదైనా మెటల్ వర్క్ కానీ మెకానికల్ వర్క్ కానీ మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ని ఏమంటున్నామంటే మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్ అని అంటున్నాం అలానే ఇంట్రడక్షన్ ఆఫ్ ద మెకానికల్ వర్కింగ్ ఆఫ్ ఏ మెటల్ దిస్ ఈజ్ ద క్యూట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ మెటల్ ఫార్మింగ్ టెక్నిక్స్ మెటల్ ఫార్మింగ్ టెక్నిక్స్లో ఏమంటే ఏం చేస్తాము లార్జ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అంతే కదా మెటల్ వర్కింగ్ ప్రాసెస్ మెటల్ ఫార్మింగ్ టెక్నిక్స్లో ఏం చేస్తామంటే మనం లార్జ్ నంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఇన్వాల్వ్స్ ద ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటల్స్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్స్ అండ్ ఈ మెటల్కి సమ్ ఈ మెటల్కి ఏంటి ఇప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సమ్ ఏ ఏ డిఫార్మేషన్స్ వాడతారంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్స్ అనేవి ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటల్స్ అనేవి యూస్ చేస్తాం యూస్ చేసే వాటి యూజ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సమ్ ఎక్స్టర్నల్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ సమ్ ఎక్స్టర్నల్ అప్లైడ్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద వర్క్ అంతేగా అప్పుడు ఏదైనా మనం ఏం అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ మెటికల్ టెక్ మెటల్ ఫార్మింగ్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తున్నాం ఈ ఏ ఫార్మేషన్ అంటే డి ప్లాస్టిక్ డిఫార్మేషన్లో ఈ మెటల్స్ అనేవి ఉంటాయి ఈ ప్లాస్టిక్ డిఫార్మేషన్కి సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు మాత్రం సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ ప్రోడక్ట్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయని చెప్తున్నాం నెక్స్ట్ చూడండి దిస్ ఈస్ అ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ ద హార్డ్ మెకానికల్ ఆఫ్ ది మెకానిక్ మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్ దిస్ ఈస్ ద వర్క్ పీస్ దిస్ ఈస్ టూ రోర్స్ ఈ టూ రోలర్స్ మధ్య సమ్ ఎక్స్టర్నల్ ప్రైజర్ విల్ బి అప్లైడ్ ఆన్ దిస్ టూ రోలర్స్ ద ఈ రెండు అప్లై చేసినప్పుడు ఏమవుతుంది ఈ మెట్ చూడండి ఇది ఈ పీస్ ఏమవుతుందంటే సమ్ ఇలా మనకి కంప్రెస్ కంప్రస్ అవుతుందా లేదా అంటే ఈ టూ రోలర్స్ మీద సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు ఈ మనకి ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్ మనకి ఇక్కడ క్రియేట్ అవుతుందా లేదా ఈ వర్క్ పీస్ అనేది దీన్ని ఏమంటున్నాం రోలింగ్ డైరెక్షన్ అని అంటున్నాం రోలింగ్ డైరెక్షన్ అని అంటున్నాం అదే ఇక్కడ చెప్తుంది ద ప్రాసెస్ ఇన్ విచ్ పర్మనెంట్ చేంజ్ ఈజ్ అప్టైన్ ఇన్ ఏ మెటల్ షేప్ బై ప్లాస్టిక్ డిఫార్మేషన్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ద ఎక్స్టల్ ఫోర్స్ అంటే ఈ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే అండర్ ద దక్షన్ అంటే సమ్ ఈ రోలర్స్ ఈ సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ వర్క్ అనేది ఇక్కడ జరుగుతుందో లేదు ఇక్కడ వర్క్ పీస్ అనేది కంప్రెస్ అవుతుంది అంటే మనకి ఏదైతే షేప్ కావాలో ఇప్పుడు ఈ మెట్రికల్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది కదా ఏదైతే షేప్లో కావాలో మనకి ఆ షేప్లో మనకి ఈ మెటల్ అనేది క్రియేట్ అవుతుంది దాన్ని ఏమంటున్నాము మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్ అని అంటున్నాము నెక్స్ట్ వై మెటల్ ఫార్మింగ్ ఈజ్ రిక్వైర్మెంట్ అసలు మెటల్ ఎందుకు ఫార్మ్ అవుతుందంటే వెన్ ఎకనామికల్ అండ్ టైమ్ సేవింగ్ ప్రాసెసెస్ టు అప్టైండ్ డిజైర్ షేప్ ఫర్ ఏ గివన్ మెటల్ అంటే ఎకనామికల్ సేవింగ్స్ ప్రాసెస్లో సమ్ సమ్ షేప్స్ విల్ బి ఫార్మ్డ్ హ్యాస్ ఎ మెటల్ మెటల్స్ నుంచేగా ఏదైనా మనం ఆ షేప్స్ని మనం ఫామ్ చేస్తుంది అందుకు ఈ మెటీరియల్ మెటల్ ఫార్మింగ్ అనేది యూజ్ టు ఇంప్రూవ్ ద మెకానికల్ ప్రాపర్టీస్ అంటే మెకానికల్ ప్రాపర్టీస్ అనేవి ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేయమని చెప్తున్నాం టు మినిమైజ్ ద డిఫెక్ట్స్ సచ్ యాజ్ హోల్స్ క్రాక్స్ ఎక్సెట్రా మినిమైజ్ ద టు మినిమైజ్ ద డిఫెక్ట్ సచ్ హాజ్ హోల్స్ క్రాక్స్ ఎక్సెట్రా అంటే ఇవి తక్కువ ఇవి హోల్స్ కానీ ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ సమ్ క్రాక్స్ కానీ హోల్స్ కానీ ఫామ్ అవుతాయి కదా అలాంటి వాటిని మినిమైజ్ చేసుకోవడానికి ఈ మెటల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి టు డిజైడ్ ఇంప్యూరిటీస్ ఈక్వల్ ఇన్ మెటల్ అంటే వాటి యొక్క చేసిన తర్వాత వాటి యొక్క ఇంప్యూరిటీస్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి వాటికి ఇంప్యూరిస్ ఇంప్యూరిటీస్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి ఈ మెటల్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం నెక్స్ట్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ మెటల్ వర్కింగ్ దీస్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ద క్లాసిఫికేషన్స్ ఈస్ దేర్ ఫస్ట్ వన్ ఈస్ ద హాట్ మెటల్ వర్కింగ్ ఆఫ్ మెటల్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద కోల్డ్ కోల్డ్ వర్కింగ్ ఆఫ్ మెటల్ హాట్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్ మీన్స్ ద వర్క్పీస్ విల్ బి హీటెడ్ హీట్ చేసినప్పుడు ఏమవుతుంది వర్క్పీస్ని హీట్ చేసినప్పుడు సమ్ ఎక్స్టర్నల్ ద ప్రెజర్ విల్ బి సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ బీ అప్లైడ్ ఆన్ ద వర్క్ పీసెస్ అప్పుడు ఏమవుతుంది సమ్ ఎక్స్టర్నల్ ప్రైజర్ వెళ్ళి అప్లైడ్ అంతా వర్క్పీస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ పీస్ అనేది హీట్గా ఉంది కాబట్టి మర్చిపోతుంది అంటే కంప్రెస్ అవుతుంది అదే కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్లో ఎలా ఉంటే ఇప్పుడు ఏదైనా ఒక మెటల్ని హీట్ చేయకుండా లేకుంటే మామూలుగా కోల్డ్గా ఉన్నప్పుడు కూడా దాని యొక్క షేప్ అనేది ఒక షేప్ నుంచి డిజైర్ షేప్కి చేంజ్ చేయవచ్చు దాన్ని ఏమంటున్నాం అంటే కోల్డ్ వర్కింగ్ మెటల్స్ అని ఉంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ వర్కింగ్ మెటల్ అంటే ఏంటో చూద్దాం హార్ట్ వర్కింగ్ మెటల్ మీన్స్ డిఫైన్ ద డిఫార్మేషన్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటల్స్ అండ్ అల్లాయ్స్ అట్ ద టెంపరేచర్ అబోవ్ రీక్రిస్టలైజేషన్ అండ్ బిలో ద మెల్టింగ్ పాయింట్ సచ్ దట్ ద ఫైన్ రిఫైన్డ్ గ్రీన్ ఇస్ అప్డేట్ అంటే ఏంటంటే ఇన్ ప్లాస్టిక్ డిఫార్మేషన్లో ఈ మెటల్ యొక్క మెటల్స్ లేదా ఎల్ఐస్ అదే మన పీస్ అని చెప్పుకున్న ఆ ఏ మెటల్ ఆ వర్క్ పీస్ దీంతో ఉంటుంది ఎల్ఐస్లో కానీ లేదా మెటల్స్తో కానీ ఉంటుంది ఆ ఆ మెటల్స్లో ఉన్నప్పుడు సమ్ టెంపరేచర్ అనేది ఆ మెటల్స్కి లేదా ఆ ఎల్ఐస్కి మనకి క్రియే టచ్ అయినప్పుడు టెంపరేచర్ అంటే వచ్చేది ఆ హీట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందా లేదా అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అయితే ఆ వర్క్ పీస్ అనేది హీట్ అవుతుంది హీట్ అయినప్పుడు ఏంది ఆ రెండు రోలర్స్ లేదా ఏదైతే సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది రీక్రిస్టలైజేషన్ అని అంటున్నాము కదా రీక్రిస్టలైజేషన్ బిలో ద మెల్టింగ్ పాయింట్ అని అంటున్నాము కదా రీక్రిస్టలైజేషన్ అంటే ఏంది ఆ రెండింటి మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసి ఆ వర్క్ పీస్కి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసి ఆ షేప్ని డిజైర్డ్ వేరే ఒక షేప్ నుంచి డిజైర్డ్ షేప్కి చేంజ్ చేసే దాన్ని ఏమంటున్నామంటే హార్ట్ వర్కింగ్ ప్రాసెస్ అని అంటున్నాం మాక్సిమం వర్కింగ్ టెంపరేచర్ దాని ఎంత టెంపరేచర్ ఎన్ని టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం వర్కింగ్ టెంపరేచర్ ఈ జీరో పాయింట్ సెవెన్ టు జీరో పాయింట్ నైన్ టైమ్స్ ఆఫ్ ద మెల్టింగ్ పాయింట్ దిజారాల్ ఎంతవరకు మెల్ట్ జీరో పాయింట్ సెవెన్ టు జీరో పాయింట్ నైన్ టైమ్స్ వరకు మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుందని చెప్తున్నాం ఇంకో చూడండి హార్ట్ వర్కింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ గ్రేన్స్ ఈ వర్క్ జరుగుతుంది ఈ మధ్య వర్క్ పీస్ అనేది మనం ఫిట్ చేస్తున్నాం ఇంకో చూడండి దిస్ ఈజ్ ద పీస్ ఇంకొక చూడండి ఇక్కడ మనకి ఈ కలర్లో యూజ్ కనబడుతుంది దాని అది వర్క్ పీస్ అనేది ఈ వర్క్ పీస్ ఏం చేస్తున్నామంటే హీట్ చేసాం హీట్ చేసినప్పుడు ఈ ఈ రోలర్స్ మధ్యలో పెట్టినప్పుడు దాని యొక్క షేప్ ఇప్పుడు ఎలా షేప్ సర్క్యులర్ షేప్లో ఉంది కదా మనకి ఎలా షేప్ ఫామ్ అవుతుంది మనకి ఏదైనా మనకి ప్లేట్ లాగా తయారవుతుంది అదే ఇక్కడ చూస్తుంది మనం నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద హార్ట్ వర్కింగ్ మెటల్స్ మీన్ దేర్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రెంత్ డక్ డక్టిలిటీ అండ్ టఫ్నెస్ ఈజ్ ఇంప్రూవ్డ్ అంటే వాటి యొక్క స్ట్రెంగ్త్ దాని యొక్క గట్టితనము దాని యొక్క టఫ్నెస్ ఈజ్ ఇంప్రూవ్డ్ అంటే వాటి యొక్క ఆ వర్క్పీస్ ఆ వర్క్ పీస్ యొక్క గ గట్టిగా ఉందా లేదా ఏమైనా క్రాక్స్ అని ఫామ్ అవుతుందా అలాంటివి ఏం చేయకుండా ఈ వర్క్ పీస్ అనేది అలాంటివి ఏం క్రియేట్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆ వర్క్ పీస్ ఉంది కదా ఆ వర్క్ పీస్ని మనం ఒక షేప్ నుంచి ఇంకో షేప్ చేసాం కదా అప్పుడు ఏమవుతుంది సమ్ వాటి అది ఎలా ఉంటుందంటే ఆ వర్క్ పీస్ ఒక షేప్ నుంచి ఒక షేప్ చేంజ్ అయిన తర్వాత దాని యొక్క స్ట్రెంత్ దాని తొక్క డక్టిలిటీ దాని టఫ్నెస్ ఎలా ఉండి ఇంప్రూవ్ అవుతాయి నెక్స్ట్ డెన్సిటీ డిక్రీజెస్ ది రిమూవింగ్ ఎవర్డ్స్ అంటే సమ్ రిమూవింగ్ ఎవర్డ్స్ అంటే ఇప్పుడు మనం క్రాక్స్ కానీ హోల్స్ కానీ అంటున్నాం కదా ఈ క్రాక్స్ కానీ హోల్స్ కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ క్రాక్స్ అండ్ హోల్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే రిమూవ్ చేసుకోవచ్చు అంటే మనం ఎక్కువ చేసిన తర్వాత రోలర్స్ పైన పైల రోలింగ్ ఆపరేషన్ అని చేసినప్పుడు వాటి యొక్క హోల్స్ కానీ ఏమైనా క్రాక్స్ ఉన్నా కూడా మనకి కరెక్ట్గా ఇంక్రీజ్ అయిపోతాయి నెక్స్ట్ డిజైర్డ్ షేప్ కెన్ బి ఈజీలీ అప్టైండ్ అండర్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ వాటి యొక్క షేప్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో అండర్ డిఫార్మేషన్లో నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ కెన్ బి రిడ్యూస్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ మీన్స్ వాటి యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది గుడ్ స్ట్రెయిన్ స్ట్రక్చర్స్ గుడ్ స్ట్రైన్ స్ట్రెచ్చర్స్ అండ్ ఆటమ్స్ ఇన్ సేమ్ డైరెక్షన్ లీడ్స్ టు బెటర్ స్ట్రెంత్ అంటే ఇప్పుడే ఆ వర్క్పీస్ అనేది బెటర్ స్ట్రెంత్గా క్రియేట్ అవుతుంది దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద హార్ట్ వర్కింగ్ మెటల్ డిస్అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే వాటి యొక్క సర్ఫేస్ ఫినిష్ ఈజ్ నాట్ గుడ్ అండ్ రిక్వైర్డ్ యాక్యురసీ నాట్ ఆప్టెండ్ అంటే ఆ వర్క్పీస్ అనే వర్క్పీస్ అనేది వాటి యొక్క రిక్వైర్డ్ యాక్యురసీ అనేది ఇక్కడ ఏమవుతుంది వాటి యొక్క సర్ఫేస్ ఫిట్నెస్ ఈజ్ నాట్ గుడ్ అండ్ వాటి యొక్క వర్క్ వర్క్పీస్ అనేది యాక్యురసీగా ఉండదు నెక్స్ట్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఎట్ హయ్యర్ టెంపరేచర్ ప్రాసెస్ అనేది టేక్స్ ప్లేస్ ఎట్ వాటి యొక్క టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో టూల్ లైఫ్ ఈజ్ మినిమం వాటి యొక్క టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు సమ్ మనకి ఏమవుతుంది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ద టూల్స్ లైఫ్ అనేది తక్కువ కాలమే ఉంటుంది కానీ దిస్ హార్డ్ లా కాస్ట్ ఈస్ వాటి యొక్క హ్యాండ్లింగ్ కాస్ట్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ఆ రోలింగ్ ప్రాసెస్ చూడండి ఈ రోలింగ్ ప్రాసెస్ మనం చేసినప్పుడు ఇది పీస్ ఈ వర్క్ పీస్ మీద సమ్ ఇదే డిజర్ షేప్ ఆఫ్ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ప్లా ఈ ప్లాస్టిక్ డిఫార్మేషన్స్ ఈ ప్లాస్టిక్ డిఫార్మేషన్ నుంచి ఈ రోడ్స్ అని మనం హీట్ చేస్తాం ఈ అన్ని హీట్ చేసిన తర్వాత దీని మీద మనం అప్లై చేసినప్పుడు చూడండి ఈ షేప్ నుంచి మనకి ఈ షేప్కి మనకు క్రియేట్ అవుతుంది దీన్నే రోలింగ్ ప్రాసెస్ అని అంటున్నాం దిస్ రోలింగ్ ప్రాసెస్ ద హార్ట్ రోలింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ బార్స్ ప్లా ప్లేట్స్ షీట్ రైల్స్ గ్రెయిన్స్ అండ్ అదర్ స్ట్రక్చరల్ సెక్షన్స్ అంటే ఏంటంటే మనకి ఈ రోలార్ ఆపరేషన్ అనేది ఏం చేస్తాం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏం ప్రొడ్యూస్ బార్స్ని కానీ ప్లేట్స్ని కానీ స్టీల్స్ని కానీ నెయిల్స్ని కానీ గ్రాడ్యుయేషన్ ఆఫ్ అదర్ స్ట్రక్చరల్ సెక్షన్స్ని కానీ చేయడానికి ఈ రోలార్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం దిస్ ప్రాసెస్ ది మోర్ ఎకనామికల్ దెన్ ద ఫోర్జింగ్ అండ్ రిక్వైర్డ్ లెస్ పవర్ ద మెటీరియల్ సూటబుల్ ఫర్ హాట్ రోలింగ్ ద స్టీల్ అల్యూమినియం కాపర్ మ్యాగ్నిస్ ఆఫ్ ద ఎల్లో టైప్ ఆఫ్ ఎల్ఎస్ యూజ్ చేయరు యూజ్ చేయాలంటే దిస్ టైప్ ఆఫ్ ఎల్లైస్ ఈ హార్ట్ రోలింగ్ ప్రాసెస్లో స్టీల్ అల్యూమినియం నెక్స్ట్ కాపర్ మెగ్నీషియం అండ్ అదర్ ఎల్లయ్స్ అనేవి యూజ్ చేస్తామంటే హార్ట్ రోలింగ్ ప్రాసెస్ అంటే ఏం లేదండి ఇవి అసలు ఏం చేయడానికి యూజ్ చేస్తారంటే ఏమైనా బార్స్ కానీ లేకపోతే స్టీల్స్ కానీ లేకపోతే ప్లేట్స్ కానీ యూజ్ చేయడానికి ఈ హార్ట్ రోలింగ్ ప్రాసెస్ అని యూజ్ చేస్తారు ఇది ఏ మెటల్స్ ఉంటాయంటే అల్యూమినియం అల్యూమినియం కాపర్ మెగ్నీషియం అండ్ ఇంకా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ అనేవి ఇక్కడ ఈ హార్ రోలింగ్ ప్రొసెస్లో యూజ్ చేస్తాము అది హార్డ్ రోలింగ్ ప్రాసెస్ యొక్క అసలు ప్రిన్సిపల్ ఏంటంటే ఆ ఇప్పుడు ఏదైనా మెటల్ వర్క్ పీస్ అనేది ప్లాస్టిక్ డిఫామ్ అంటే ప్లాస్టిక్ పెట్టుకున్నాము అనుకోండి పైన రోలర్స్ అనేవి హీట్ చదువుతాం హీట్ చేసిన తర్వాత ఆ హీట్ చేసిన మధ్యలో వర్క్ పీస్ అనేది పెట్టి సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసాము అనుకోండి సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ లెంత్ ఏ లెంత్ లెక్క విత్ దాని యొక్క విడ్త్ అనేది తక్కువైపోతుంది దాన్ని ఏమంటున్నామంటే రోలింగ్ మెథడ్ అంటున్నాం అలానే కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పీసే మనం ఏదైనా వర్క్పీస్ అనేది మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ కాకుండా ఐరన్ పెట్టుకున్నాం ఈ ఐరన్ మెటల్ అనేది మనం ఏం చేస్తున్నామంటే మె మెల్ట్ చేస్తున్నాం మెటల్ మెల్ట్ చేసినప్పుడు సమ్ టెంపరేచర్ ఎన్ని టైప్ ఎన్ని టైమ్స్ మెల్ట్ జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సెవెన్ టైమ్స్ మెల్ట్ చేయొచ్చు అలా చేసినప్పుడు ఏమవుతుంది దాని టెంపరేచర్ ఏమవుతుంది ఎక్కువ ఉంటుంది ఆ సర్ హీట్ చేసిన మెటల్ వర్క్ పీస్ ఉంది కదా ఆ హీట్ చేసిన వర్ పీస్ ఏమవుతుంది హీట్ అవుతుంది బాగా హీట్ అయ్యి వాటి మీద రోలర్స్ అనేది అప్లై చేసి ఆ రోలర్స్కి సమ్ టెంపరేచర్ అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రోలర్స్ అనే మెటల్ అనేది ఒక షేప్ నుంచి అనేదర్ షేప్కి మనకు ఫామ్ అవుతుంది దాన్ని హార్ట్ రోలింగ్ ప్రాసెస్ అని అంటున్నాం అలా చూడండి రోలింగ్ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ ఇగ్నోట్ ఇగ్నోట్ నుంచి బ్లూమ్స్ బ్లూమ్స్ నుంచి ఇగ్నోట్ నుంచి ఫస్ట్ ఇగ్నోట్ అనేది టూ టైప్స్ ఫామ్ అవుతుంది ఒకటి స్లాబ్ ఒకటేమో బ్లూమ్గా బ్లూమ్ ఈ స్లాబ్ నుంచి ఏమవుతుంది షీట్స్ అనేవి ఫామ్ అవుతాయి షీట్స్ ప్లేట్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే చూడండి రోలింగ్ ప్రాసెస్ ఇప్పుడు తీసుకునేది ఇది మళ్ళీ ఇగ్నోట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్క్ పీస్ లాంటిది వర్క్ పీస్ లాంటిది ఏదైనా డిజైర్ షేప్ అంటే దానికి సమ్ షేప్ అనేది ఉండదు ఎలా అయినా తీసుకుంటున్నాం ఆ తీసుకుని చేసిన బ్లూమింగ్ ఆపరేషన్ అనేది చేసాం బ్లూమింగ్ ఆపరేషన్ కరెక్ట్ యాక్యురేట్గా ఓకే సర్ఫేస్ మనకి వాటి యొక్క లెవెల్స్ ఎట్లా ఉండే అనేది మనం చేసుకుంటున్నాం చూడండి ఆ రోలింగ్ ప్రాసెస్లోకి వచ్చేదో మనకి ఏమవుతుంది ఈ రోలింగ్ ప్రొసెస్లో ఇగ్నోట్ అంటే వాటి యొక్క షేప్స్ అనేవి డిజైర్గా ఉంటాయి అండ్ యాక్యురేట్గా ఉంటాయి ఇక్కడ బ్లూమ్స్లో వచ్చే తలకి ఏం చేస్తున్నాం అంటే వాటి షేప్స్ అనేది యాక్యురేట్గా చేస్తాము ఈ యాక్యురేట్ చేసి ఇంకో టైప్ ఏం చేస్తున్నాం అంటే వాటిని రోలింగ్ ఆపరేషన్ అనేది అప్లై చేస్తాం ఆ రోలింగ్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది ఒక కట్ ఫ్లాట్ సర్ఫేస్ అనేది మనకి క్రియేట్ అవుతుంది ఫ్లాట్ సర్ఫేస్ అనేది క్రియేట్ ఫ్లాట్ సర్ఫేస్ అనేది క్రియేట్ అయిన తర్వాత వాటి యొక్క షీట్స్ ఆపరేషన్స్ అనేవి ఎలా చేస్తా వాటి యొక్క ఆపరేషన్ చేసిన తర్వాత వాటి మీద షీట్స్ ఈ స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఆ మెటల్స్ ఎలా ఫామ్ అవుతుంటే షీట్ ప్లేట్స్గా ఫామ్ అవుతుంది దీన్ని ఇది రోలింగ్ ప్రాసెస్ Next hard working process. There are various types of hard working process. Is there in this hard working process? They are used in the comprehensive stresses. Uh, since metal are weak in a tension at high temperature, the main hard working process are. Uh, and there are various types of hard working process. Is there first one is the hot uh, rolling. Second one is the extrusion. Third one is the forging. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద హార్ట్ పైరింగ్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద హార్ట్ డ్రీలింగ్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ద హార్ట్ స్పిన్నింగ్ అండ్ సెవెంత్ వన్ ఈజ్ ద హార్ట్ డ్రాయింగ్ దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ద హార్ట్ వర్కింగ్ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ రోలింగ్ మీన్స్ టు ప్రొడ్యూస్ ఏ ప్లేట్ షీట్ స్టిఫ్ అండ్ సింపుల్ ఎగ్ సెక్షన్ అంటే హార్ట్ రోలింగ్ అంటే హార్ట్ రోలింగ్ అంటే ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు వర్క్ పీస్ని ఏం చేస్తున్నాం మనం హీట్ చేస్తున్నాం అని చెప్తున్నాం హీట్ చేసిన మీద రోలింగ్ ఆపరేషన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం ఈ హార్ట్ రోలింగ్ ప్రాసెస్లో ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ ప్లేట్స్ కానీ షీట్స్ కానీ నెక్స్ట్ స్ట్రిప్మెంట్స్ సింపుల్ సెక్షన్స్ చేయడానికి మన ఈ హార్ట్ రోలింగ్లో అనేది మనం చేస్తున్నాం టూ ప్రొడ్యూస్ ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్లా ప్లేట్స్ కానీ షీట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ హార్ట్ రోలింగ్ ప్రాసెస్ అనేది మనం యూజ్ చేస్తాం నెక్స్ట్ ఎక్స్ట్రూషన్ అంటే టు మ్యానుఫ్యాక్చర్ ద కాంప్లెక్స్ సాలిడ్ అండ్ హాలో సెక్షన్స్ అంటే కాంప్లెక్స్ సాలిడ్స్ అండ్ హాలో సెక్షన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు హలో టైప్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి కదా వాటిని మనం క్రియేట్ చేయడానికి ఈ ఎక్స్ట్రూషన్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నాం నెక్స్ట్ ఫోర్జింగ్ ఫోర్జింగ్ అంటే టు ప్రొడ్యూస్ ద సింపుల్ షేప్స్ అంటే ఆ సింపుల్ షేప్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అంటే ఇప్పుడు మనం ఒక స్క్వేర్ కానీ ఒక రెక్టాంగిల్ కానీ అలాంటి టైప్ ఆఫ్ షేప్స్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఫోర్జింగ్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ చేస్తామని చెప్తాను నెక్స్ట్ హార్ట్ పై పైరింగ్ అంటే టు ప్రొడ్యూస్ ద సీమ్లెస్ ట్యూబ్స్ టు ప్రొడ్యూస్ ద సీమ్లెస్ ట్యూబ్స్ అంటే ఇలా ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలానే ఇప్పుడు మనకి ఏం చేస్తే ప్లేట్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూబ్స్ కానీ ఇంకా అలాంటి టైప్ ఆఫ్ని మనం చేయడానికి కూడా హార్ట్ ఫైరింగ్ అనేది యూజ్ చేస్తాం అంటే ఈ హార్ట్ ఫైరింగ్ యూజ్ ఎందుకంటే సిమ్లెస్ ట్యూబ్స్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం నెక్స్ట్ హార్ట్ రిలింగ్ అంటే టు ప్రొడ్యూస్డ్ ట్యూబ్స్ విత్ స్మూ స్మూత్ ఫినిష్ ప్రొడ్యూస్ ట్యూబ్స్ విత్ స్మూత్ ఫినిష్ అంటే హార్ట్ డ్రెల్లింగ్ ప్రాసెస్లో ట్యూబ్స్ని వాటి ట్యూబ్స్ని ఇప్పుడు హార్ట్ పరింగ్లో ఏం చేస్తున్నాం టూబ్స్ని క్రియేట్ చేస్తున్నాం ఈ హార్ట్ ట్రాలింగ్లో వచ్చేసి ఆ టూ ఆ ట్యూబ్స్ అనేవి ఏం చేస్తుంటే స్మూత్గా వాటి యొక్క సర్ఫేస్ ఫినిష్ స్మూత్గా ఉందా లేదా అనేది ఇక్కడ చూస్తాం నెక్స్ట్ హార్ట్ స్పిన్నింగ్ హార్ట్ స్పిన్నింగ్ అంటే టూ ప్రొడ్యూస్ ట్యూబ్స్ విత్ స్మూత్ ఫినిష్ ప్రొడ్యూస్ స్మూ టేప్స్ విత్ స్మూత్ ఫినిష్ అంటే హార్ట్ డ్రాయింగ్ అంటే ద ప్రొడ్యూస్ కప్ షేప్డ్ ఆర్టికల్ ద ఫోర్జింగ్ ఈజ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ చాప్టర్ ఫోర్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద అదర్ ప్రొసెస్ ఇస్ డిజర్డ్ ఇన్ ద వీలో అంటే హార్డ్ డ్రాయింగ్ అంటే వాటి యొక్క డ్రాయింగ్ ఆపరేషన్స్ అనేవి మనకి యాక్యురేట్ అంటే ఎంత అయితే కావాలో ఎంత మనకి విడుతు కావాలా అనేది మనం ఆ డ్రాయింగ్ ఆపరేషన్లో ఏం చేస్తున్నాం అంటే ఆ డ్రాయింగ్ ఆపరేషన్లో మనం ఫస్ట్ యాక్యురేట్ చేసిన తర్వాత ఆ మెటల్ మనం వర్క్ ఆ మెటల్ని అనేది హీట్ చేస్తాం ఇంకో చూడండి ఇక్కడ హార్డ్ వర్కింగ్ మెత ఫస్ట్ హార్ట్ రోలింగ్ అంట అంటే ఈ వర్క్ పీస్ని మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ హీట్ చేస్తున్నాం అంటే చూడండి ఈ వర్క్ పీస్ అనేది హీట్ చేసినప్పుడు ఇక్కడ ఈ రోలర్స్ అనేవి మనకి ఏమవుతుంది ఇలాంటి షేప్స్గా ఫామ్ చేస్తుంది ఇప్పుడు ఏంది ఈ రోలర్ చేసిన తర్వాత ఇక్కడ కింద నుంచి ఏం చేస్తున్నామంటే వాటర్ కూలింగ్ అనేది చేస్తుంది ఆ వాటర్ కూలింగ్ అనేది ఇచ్చినప్పుడు ఇక్కడేమవుతుంది అంటే మనకి కరెక్ట్గా ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ హోల్స్ కానీ క్రాక్స్ కానీ ఫామ్ అవ్వకుండా ఇంకా డిజైర్ కరెక్ట్గా మనకి వాటి యొక్క షేప్ అనేది ఫామ్ అవుతుంది దీన్ని ఏమంటున్నాం అంటే హార్డ్ ట్రోలింగ్ ప్రాసెస్ అని అంటాం చూడండి హార్ట్ వర్కింగ్ మెథడ్స్లో ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కానీ మనం చూసుకున్నట్లయితే హార్ట్ ఫార్జింగ్ మిషన్స్ అనేవి ఇలా ఉంటాయి హార్ట్ ఫోర్జింగ్ మిషన్స్ కానీ చూసుకున్నట్లయితే వాటి యొక్క దీని దగ్గరకు అయితే మనం టెంపరేచర్ అప్లై చేసినప్పుడు ఆ వర్క్ పీస్కి టెంపరేచర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ టెంపరేచర్ అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ పీస్ అని బాగా హీట్ అవుతాయి కాబట్టి మనకి ఈ మిషన్స్ దగ్గర కూడా మనకి వెళ్ళలేము కొంచెం టెంపరేచర్ అనేది తగ్గిన తర్వాత ఆ వర్క్ పీస్ అనేది తీసుకొని వాటి యొక్క డిజైర్ షేప్స్ అనేది మనం చేయడా చేయవచ్చు చూడండి హాట్ వర్కింగ్ మీద హాట్ డ్రాయింగ్ అంటే చూడండి ఇది దిస్ ఇస్ ద వర్క్ పీస్ దిస్ ఇస్ ద డ్రాయింగ్ ఆపరేషన్ అంటే మనకి దీని మీద కరెక్ట్గా నాకు ఇంత ఏం చేసామంటే నాకు డిజై ఈ రోలర్స్ పెట్టి ఇక్కడ రోలర్స్ పెట్టాం ఈ రోలర్స్ పెట్టి ఏం చేసామంటే కంప్రెస్ చేసాం కదా వర్క్ పీస్ని కంప్రెస్ చేసిన తర్వాత దీని మీద డ్రాయింగ్ ఆపరేషన్ అంటే దాని దగ్గర ఏముంది ఒక ఏదైనా ఒక డ్రాయింగ్ ఆపరేషన్ అనేది క్రియేట్ చేయాలనుకోండి ఇలా డైస్ పెట్టి ఈ డైస్లో ఆల్రెడీ మనకి ఏముంటుందంటే దాని షేప్ అనేది డిజైర్ అయి ఉంటుంది ఈ షేప్ అనేది డిజైర్ అయిన తర్వాత ఇక్కడ సన్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం ఫోర్స్ అనేది అప్లై చేసిందంటే ఈ షేప్ కరెక్ట్గా దీని మీద యాక్యురేట్గా మనకి పడిపోతుంది దాన్ని ఏమంటామంటే హార్ట్ వర్కింగ్ డ్రాయింగ్ అని అంటున్నాం నెక్స్ట్ హార్ట్ హార్ట్ వర్కింగ్ విత్ హార్ట్ ఎక్స్ట్రూషన్ అంటే ఏంటంటే చూడండి ఇలా ఉన్నదాన్ని ఇలా కో మోల్డ్ అనేది మనం ఫిట్ వర్క్ పీస్ అనేది ఇలా ఫామ్ అయింది కదా రోల్ రోలర్స్ వల్ల ఈ రోలర్స్ వల్ల ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఇలా డైస్ అనేది క్రియేట్ చేస్తున్నాం డైస్ అనేది క్రియేట్ చేసి సమ్ ఫోర్స్ ఈ ఈ డైరెక్షన్లో సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఇక్కడ మన ఇక్కడ చూడండి ఇక్కడ కంప్రెస్ అయ్యి ఇక్కడ ఎంతైతే లెంత్ ఉందో అంతే లెంత్ ఇది కూడా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే కదా ఇక్కడ హార్ట్ చేసాం కదా ఆల్రెడీ మెటీరియల్ ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాం ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఈ ఫోర్స్ ఎంత ఫోర్స్ అయితే మనం చేస్తున్నామో ఇక్కడ ఈ డ డైస్ అనేది మనకి గట్టిగా ఉంటే ఈ ఫిట్ చేసి ఉంటాం ఈ డైస్ అనేది గట్టిగా ఫిట్ చేసి ఫిట్ చేసిన తమ ఎక్స్ట్రల్ ఫోర్స్ అని అప్లై చేసినప్పుడు వీటికి ఏ షేప్లో అయితే ఉంది ఇది కూడా ఆ షేప్లోకి ఫామ్ దాన్ని ఏమంటాం అంటే హార్ట్ ఎక్స్ట్యూషన్ అని అంటున్నాం నెక్స్ట్ హార్ట్ స్పిన్నింగ్ హార్ట్ స్పిన్నింగ్ అంటే చూడండి ఇలాంటి టైప్ ఆఫ్ మెటల్ని మనం హీట్ చేసి వాటి యొక్క షేర్స్ డిజైడ్ చేయడానికి యూజ్ చేస్తాము హార్ట్ స్పిన్నింగ్ అనేది నెక్స్ట్ హార్ట్ వర్కింగ్ మెటల్ హార్ట్ వర్కింగ్ మెటల్ అంటే హార్ట్ పంచింగ్ హార్డ్ పైరింగ్ హార్డ్ పైరింగ్లో వేరే స్టే ఇంకో పంచ్ ఉంటుంది వర్క్ పీస్ ఉంటుంది డై ఉంటుంది స్క్రాప్ ఉండదు ఏమిటి పంచ్ ఇప్పుడు దిస్ ఈజ్ ద డై ఈ డై మీద వర్క్ పీస్ అనేది ఫిట్ చేసి ఉంటాం ఆ వర్క్ పీస్ అనేది ఫిట్ చేసినప్పుడు ఈ పంచింగ్ ఆపరేషన్ ద్వారా ఈ వర్క్ పీ పీస్ని పంచ్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ వైట్ కలర్లో ఉంది చూడండి ఈ వైట్ కలర్ అనేది ఇలా కిందకి ఫామ్ అవుతుంది ఇలా కిందకి అప్లై అవుతుంది ఈ చూడండి ఈ బ్లాక్ కలర్లో ఉంది మనకి అంటే ఒక షేప్ ఇంకో ఈ షేప్లో వస్తుంది ఈ షేప్లో ఫామ్ ఉంది దాన్ని ఏమంటున్నాం అంటే హ్యాట్ ఫైరింగ్ అని అంటున్నాం నెక్స్ట్ రోల్ మిల్స్ యూజ్డ్ ఇన్ రోలింగ్ ఆపరేషన్స్ రోల్ మిల్స్ అంటే రోలింగ్ మిల్స్ అనేవి రోలింగ్ ఆపరేషన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ అని యూజ్ చేస్తామనేది చూస్తున్నాం ఇక్కడ టూ హై రోల్ మిల్ మెథడ్ అండ్ టూ హై పుల్ ఓవర్ మిల్ నెక్స్ట్ Two high re uh, reversing mill and second one is the three high rolling mill and third one is the four high rolling mill and fourth one is the cluster rolling mill and fifth one is the

fourth uh, four high rolling mill cluster rolling mill and fifth one is the continuous rolling mill and sixth one is the special mill these are all the types of the roll mills first of all we will discussing the uh, two type uh, high rolling mills these two type high rolling mills in this type of rolling mill ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీడ్ ఈజ్ ఫ్రమ్ ద వన్ సైడ్ ఓన్లీ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం టూ హై రోలింగ్ మధ్య టూ హై రోలింగ్ మిల్స్ అని మనం ఎలా చేసుకుంటే ఇక్కడ రోల్స్ అనేవి టూ ఉన్నాయి ఈ టూ మధ్య వర్క్ పీస్ అనేది మనం ఫిట్ చేసి సమ్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాం అంటే వాటి యొక్క షేప్స్ అనేవి డిజైర్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం వాటి యొక్క డైరెక్షన్ ఫీడ్ అవుతుంది వన్ సైడ్ ఒక్క ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఒక్క ఈ వర్క్ పీస్ని ఓన్లీ ఒక సైడ్ మాత్రమే వాటి షేప్స్ విల్ బి చేంజ్ చేస్తున్నాం దానిని అనమాట హై టూ టూ హై రోల్ వీల్లింగ్ అని అంటారు ఇట్ ఈజ్ ఓన్లీ టూ రోలర్స్ ఇట్ ఈజ్ ఓన్లీ దిస్ ఈజ్ ద ఫస్ట్ రోలర్ దిస్ ఈజ్ ద టూ సెకండ్ రోల్ దీస్ ఆర్ ఆల్ దీస్ ఆర్ టూ రోలర్స్ విల్ బి వెన్ ద ఫస్ట్ పాసెస్ ఈజ్ ఓవర్ ద వర్క్ పీస్ ఈజ్ గైండ్ బోర్డ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అండ్ రోల్డ్ బ్యాక్ అగైన్ విచ్ లెస్సర్ స్పేస్ బిట్వీన్ ద రోలర్స్ అంటే ఏంటి ఈ రెండింటి మధ్య సమ్ స్పేస్ అనేది క్రియేట్ అవ్వకుండా మనకి ఫోర్స్ అనేది కరెక్ట్గా అప్లై చేసినప్పుడు సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు వాటి మధ్య సమ్ హోల్స్ కానీ క్రాక్స్ కానీ మనకి ఫామ్ అవ్వని చెప్తున్నాం అండ్ టూ హై రోలింగ్ మెల్లర్ మెథడ్స్ అంటే టూ హై రివర్సింగ్ మిల్స్ అంటే ఏదైనా ఆపరేషన్ రివర్సింగ్లో చేసినప్పుడు ఎలా ఉంటుంది మామూలుగా చేసినప్పుడు ఎలా ఉంటుంది వాడు రివర్సల్లో చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ హై రివర్సింగ్ మిల్స్ ఇన్ దిస్ మెథడ్ రోలింగ్ రోలింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీడ్ ఈజ్ ఫ్రమ్ బోత్ డైరెక్షన్స్ ఏ డైరెక్షన్లో అయినా మనం వాటి యొక్క డైరెక్షన్ అనేది ఏ డైరెక్షన్లో అయినా మనం చేసుకోవచ్చు ఎందుకంటే మనం రోలర్స్ ఏ డైరెక్షన్లో అయితే అప్లై చేస్తాం దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రం ద ఫోర్స్ అనేది అప్లై చేయాలని ఇక్కడ చెప్తున్నాయి హియర్ ఆల్సో టూ మిల్స్ ఆర్ యూ దెర్ ఆర్ టూ రోలర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద హై హై రోలర్ మెల్స్ నెక్స్ట్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ హార్డ్లింగ్ ద వర్క్ పీస్ రైజ్ అంటే సమ్ హార్డ్లింగ్ ద వర్క్ పీస్ అంటే ఈ వర్క్ పీస్ అనేది మనకి హార్డ్గా ఉంటుంది అండ్ హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం టెంపరేచర్తో మనకి ఏం చేస్తున్నాం అంటే హీట్ చేస్తున్నాం హీట్ చేసినప్పుడు ఈ రోలర్స్ అనేవి ఏం చేస్తు ఈ రోలర్స్ మీద ఏం చేస్తున్నాం అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ రోల ఈ వర్క్పీస్ ఏమవుతుంది మనకి ఈ వర్క్ పీస్ అనేది హీట్ అయింది కాబట్టి మనకి ఏమవుతుంది డిజైర్ అంటే వాటి యొక్క షేప్ అనేది చేంజ్ మనకి ఏదైతే షేప్లో కావాలో ఆ షేప్లో మనకి ఫామ్ అవుతుంది దాన్ని ఏమంటే హై రో హై రివర్స్ రివర్సింగ్ మిల్ ఈ హై రివర్సింగ్ మిల్లో ఏంటంటే ఏ డైరెక్షన్లో అయితే మనం రోలర్స్ అప్లై చేసినాం ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తాము ఇంకా మిగతాదంతా మాల్ టు సేమ్ టు సేమ్ ఇంకా వాటికి టూ రోలర్స్ ఉంటాయి ఆ టూ రోలర్స్ అనేది వర్క్ పీస్ మీద అప్లై చేస్తాం ఆ వర్క్ పీస్ అనేది హీట్ చేస్తాం హీట్ చేసిన వర్క్ పీస్ అనేది ఏమవుతుందంటే మనకి వాటి యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుందని చెప్పుకోవచ్చు next three rollers uh, three rolling mills this is a three rolling mills diagram in this there are three, three the, in the uh, there are uh, three rollers are used in the uh, uh, three high rolling mills uh, in uh, here to uh, here total three rollers are used first one is upper middle and lower uh, rollers are used this is upper roll this is a middle roll this is the low, uh, uh, lower రోలర్స్ షోన్ హెన్ ఫిగర్ వీ కెన్ అరే సి దట్ ద గ్యాప్ బిట్వీన్ ద అప్పర్ రోల్ అండ్ మిడిల్ రోల్ ఈజ్ మోర్ దెన్ ద కంపేర్డ్ టు మిడల్ అండ్ లో రో మిడల్ అండ్ లోయర్ రోల్ అంటే చూడండి ఇక్కడ అప్పర్ రోల్కి మిడిల్ రోల్ మిడిల్ రోల్కి ఎంతైతే మనకి గ్యాప్ ఉంటుందో మనకి మిడిల్ రోల్ నుంచి లోయర్ రోల్కి అంత గ్యాప్ అనేది ఉండదు ఎందుకు అంటే మనకి ఇక్కడ వాటి యొక్క డిజైర్ షేప్స్ అనేవి చేంజ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఈ రెండు అనేది వర్క్ వర్క్పీస్ ఇక్కడ ఫస్ట్ పాస్ రివర్స్ పాస్ అంటే ఇదేమో ఫస్ట్ ఇలా సేమ్ డౌట్ ఇదేమో రివర్స్ ఆపరేషన్ అనేది దొరుకుతుంది అని చెప్తున్నాం అలానే త్రీ హై రోలింగ్ మిల్స్ త్రీ హై రోలింగ్ మిల్స్ దిస్ ఈస్ త్రీ రోలింగ్ త్రీ రోలింగ్ మిల్స్ ఆర్ ద అప్పర్ రోల్ సి మిడిల్ రోల్ అండ్ లోయర్ రోల్ ఇన్ దిస్ రీజన్స్ ఆఫ్ దిస్ ఇనిషియలీ ద ఇగ్నోట్ ఆర్ బ్లూమ్ ఆఫ్ ఫీడ్ బిట్వీన్ ద అప్పర్ అండ్ మిడిల్ రోల్ ఇన్ ద డిజైడ్ ద క్రాస్ సెక్షన్ అంటే చూడండి వీటి యొక్క మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ బ్లోమ్ అంటే ఇగ్నోట్ అంటే ఏం చెప్తున్నాం వాటి యొక్క షేప్ అనేది మనకి యాక్యురేట్గా ఉండదు కానీ బ్లోమ్ లోకి వచ్చేది వాటి యొక్క షేప్ డిజైర్ షేప్ అనేది యాక్యురేట్ అయి ఉంటుంది వీటి రెండింటి మధ్య అప్పర్ అండ్ మిడిల్ రోయల్స్ అనేది అప్లై చేస్తున్నామని చెప్తున్నాం ఇన్ దేర్ ఫోర్ దేర్ దర్ ఆఫ్టర్ ఇన్ ద రివర్స్ పాస్ ద వర్క్ పైస్ ఈజ్ పాస్డ్ బిట్వీన్ ద మిడిల్ అండ్ లోయర్ రోల్స్ టు ఫర్దర్ డిస్ డిస్కరీజెస్ ఇట్స్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటి వీటి మధ్య పెట్టినప్పుడు మనకి యాక్యురేట్గా మనకి వాటి షేప్స్ అనేవి మనకి వస్తున్నాయా లేదా వాటి యొక్క మిడిల్ అండ్ రోయలర్ రోలర్ రోల్స్లో మనం ఏం చేస్తున్నాం వాటి యొక్క షేప్స్ అనేవి మనకి డిజైర్ చేస్తున్నామా లేదా అండ్ డిజైర్ అంటే ఏంటి వాటి యొక్క షేప్స్ అనేవి యాక్యురేట్గా వస్తున్నాయా లేదా అనేది మనం ఇక్కడ చెప్తున్నాం నెక్స్ట్ ఫోర్ రోల్ హై మె రోలింగ్ ఆర్ ఆల్ ద ఫోర్ రోలింగ్ మెథడ్స్ ఫస్ట్ వన్ ఇస్ ద హియర్ టోటల్ ఫోర్ రోలింగ్ ఆర్ యూజ్డ్ ఇన్ వుచ్ టూ ఆర్ బిగ్గర్ రోల్స్ అండ్ టూ ఆర్ ద స్మాలర్ రోల్స్ ఫస్ట్ త్రీ ఫస్ట్ టూ స్మాలర్ రోల్స్ ఆర్ అప్లైడ్ ఇన్ ద వర్క్పీస్ దాని మీద సమ్ ఎక్స్నల్గా హియ్యర్ రోలర్స్ అనేది అప్లై చేస్తున్నాం ఈ అలా చేయడం వల్ల యూజ్ అంటే ద బిగ్గర్ రోల్స్ ఆర్ నోన్ హ్యాస్ బ్యాకప్ రోల్స్ ఈ బిగ్గర్ రోల్స్ని ఏమంటున్నాం అంటే బ్యాకప్ రోల్స్ అని అండ్ ఇది స్మాలర్ రోల్స్ అని ఏమంటున్నామంటే వర్కింగ్ రోల్స్ అని అంటున్నాయి వర్కింగ్ ప్రాసెస్ ఎక్కడి నుంచి జరుగుతుంది ఈ స్మాలర్ రోల్స్ నుంచి ఈ వర్కింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది చూడండి ఇంకా ఏం చేసినా హియర్ మెటల్ అండ్ బిగ్గర్ సైజ్ ఆ రోల్డ్ బై ద పాసింగ్ త్రూ బిట్వీన్ ద వర్కింగ్ రోల్స్ అంటే ఈ వర్కింగ్ రోల్స్ అనేది ఇదే కదమ్మా ఈ ఈ వర్కింగ్ రోల్స్ అనేవి ఈ రెండే కదా ఈ వర్కింగ్ రోల్స్ అనేవి వీటి మీద అప్లై చేసినప్పుడు మాత్రమే ఈ వర్క్ ఫేస్ మీద అప్లై చేసినప్పుడు మాత్రమే అవుతుంది ఆ వర్కింగ్ రోల్స్ అనేవి మనకి వర్క్ చేస్తాం విన్ సిన్స్ ద రోల్స్ ఆర్ యూజ్డ్ టు రోల్ ద బిగ్గర్ సైజెస్ మెటీరియల్స్ దే హ్యావ్ నో ఫేసెస్ షాక్స్ అండ్ వైబ్రేషన్ దేర్ ఆర్ ఎనీ టైప్స్ ఆఫ్ షాక్స్ లేదా వైబ్రేషన్స్ అనేవి మనకి డిజైర్ అవ్వదు ఎందుకంటే మనకి ఈ హార్ట్ రోలర్స్ అనేది వర్కింగ్ అవుతూ ఉంటే వాటి మీద బ్రిగ్ రోలర్స్ అనేది అప్లై చేస్తున్నాము ఈ బ్రిగ్ రోలర్స్ చేసినప్పుడు ఏం పోతుంది వాటి యొక్క షాప్స్ అబ్జాబ్షన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి టైప్స్ ఆఫ్ షాక్స్ కానీ వైబ్రేషన్స్ కానీ మనం వీటిలో ఉండదు అని చెప్పుకుంటున్నాము చూడండి ఇన్ సిన్స్ ఇల్లు ఇల్ల్యూరేషన్ ఆఫ్ ద వేరియస్ రోల్స్ అరేంజ్మెంట్స్ టూ హై త్రీ హై ఫోర్ హై అండ్ క్లస్టర్ అండ్ మిల్ దీ ఈ మొత్తం అనేది ఈ ఈ డయాగ్రామ్లో మనం ఇండికేట్ చేసాము ఫస్ట్ వన్ ఇస్ ద టూ రోలర్స్ సెకండ్ వన్ ద త్రీ రోలర్స్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఫోర్ రోల్ టూ రోలర్స్ అండి త్రీ రోలర్స్ అండి ఫోర్ రోల్ ఫోర్ రోలర్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి స్మాల్ రోలర్స్ స్మాల్ రోలర్స్ ఏమో వర్కింగ్ రోలర్స్ అంటున్నాం సపోర్టింగ్ రోలర్స్ హై రోలర్స్ అనేవి ఈ డయాగ్రామ్లో మనం ఇండికేట్ చేసాం ఈ డ్యాగ్రామ్లో మనం ఈ రోలర్స్ అనేవి ఇండికేట్ చేసాం ఇంతవటికీ హార్ట్ రోలింగ్ ప్రాసెస్ అనేది అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి కోల్డ్ వర్కింగ్ కోల్డ్ రోలింగ్ ప్రాసెస్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ